ఈ పంచమ జాతులు ఆర్యులు రాక ముందే భారతదేశంలో కల్చరల్ రివల్యూషన్ తీసుకొచ్చినాయి. ఇటువంటి మహోన్నతమైన సంస్కృతి ఒకటి ఉంది అని చెప్పి ఈ కథకుల ద్వారా దశరథుడు వింటాడు అని కథ, రామాయణంలో ఇది రాసిన కథ. దశరథుడు విని అమ్మో ఇటువంటి బంగారంతో మొత్తం నగరం కట్టారు, సువర్ణస్య ఎస్య సువర్ణస్య లంక, లంకను మొత్తం కూడా బంగారంతో కట్టారు. శతరథుడు అని పేరు రావణుడికి. అప్పుడు ఈ శతరథుడు అనే రావణుని జయించాలంటే ఎలాగా జయిస్తే కానీ సంపద రాదు. అప్పుడు ఇది వశిష్ఠుడు మరియు దశరథుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమండి మనం ఏంది దశరథమే ఉన్నాం, 10 రథాలే ఉన్నాయి, మొత్తం చూసిన 3000 మందినే మనం పరిపాలిస్తున్నాం, మన రాజ్యం ఎక్స్టెండ్ కావాలంటే విస్తృతం కావాలంటే ఏం చేయాలని వశిష్ఠుడు అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నాయన దశరథ, నువ్వు శతరథుడు కావాలంటే ముందు నువ్వు 4 పిల్లల్ని కనాలి అంటాడు. అంటే మరి నీకు ఇప్పటికే శతవత్సరం దాటింది, మరి పిల్లలు ఎలా కలుగుతారు, నీ భార్యల్లో 1/2 శతం దాటని భార్యలు చేసుకున్నావు, మరి నీకు ఎలాగా అన్నప్పుడు అప్పుడు వశిష్ఠుడే చెప్తాడు, ఋష్యశృంగుడు అనే ఒకటువంటి ఋషి ఈ వీర్య పుష్టితో ఔషధ సేవనం చేసి ఎటువంటి పిల్లలు కావాలన్నా మీకు కలిగించేటటువంటి ఒక ఋష్యశృంగుడు అనే ఋషి ఫలాన్ దగ్గర ఉన్నాడు అన్నప్పుడు వశిష్ఠుడు తన భార్యల్ని ఆయన దగ్గరికి పిలుస్తాడు. గురువుని పిలిస్తే, అమ్మా నీ భర్తకు సంతానం కలిగే ప్రాప్తి లేదు, ఋష్యశృంగాహ అతను జింక మాంసం తిని తేనె తాగి వీర్య పుష్టి కలిగి ఉన్నాడు, ఒక్కసారి సంగమునకే పిల్లవాడు జనించినట్టుగా ఉన్నాడని వశిష్ఠుడు చెప్తాడు ముగ్గురికి. వాళ్ళు కూడా సంతానం కోసం అప్పుడు నియోగ పద్ధతి ఉంది, పిల్లలు కలిగిన వాళ్ళని పిల్లలు కలిగే ఇప్పటికి సృష్టి అని మనం పెట్టేగా అలాగే ఉంది. అప్పుడు ఈ ఋష్యశృంగ మహర్షి దగ్గరికి ఈ ముగ్గురిని తీసుకెళ్తే అతని గడ్డాలు మీసాలు చూసి ముందు వీళ్ళు నిరాకరిస్తారు. సరే కౌసల్య మరి వంశాన్ని రక్షించాలని చెప్పి కొంచెం ఆమె అనునయంగా ఉండటంతో రాముడు జన్మిస్తాడు, పాపం లక్ష్మణుడు ఆమెకు జన్మిస్తాడు. ఆడు కొంచెం ఇక నక్కలు సగం తప్పులేదు, అప్పుడు నియోగ పద్ధతి ఉంది, పిల్లలు లేని వాళ్ళకి అలా కలిగాడు. సరే ఈ రాముడు అనేవాడు బ్రాహ్మణుడికి ప్లస్ క్షత్రియుడికి కలిసి పుట్టాడు కాబట్టి, ఈ ముగ్గురు పుట్టారు కాబట్టి బ్రాహ్మణులు ఈ రాజ్యాన్ని ఆశ్రయించారు. ఈ రాజ్యాన్ని ఆశ్రయించి బ్రాహ్మణేతర రాజ్యం, యక్షుల రాజ్యం అక్కడ ఉంది, దాన్ని దెబ్బతీయాలంటే మన బ్రాహ్మణ రాజ్యం రావాలంటే చెవిలో చెప్పారు రాముడికి, నాయన నువ్వు క్షత్రియుడికి పుట్టలేదు, ఋష్యశృంగుడు అనే ఋషికి పుట్టావు, నీ యొక్క పని బ్రాహ్మణ రక్షణ అని చెప్పారు.